భాగాహారానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు భాగం నాలుగు ఇంట్రెస్టింగ్ డివిజన్ ప్రాబ్లమ్స్ పార్ట్ ఫోర్ ఈరోజు మనం నేర్చుకుందాం పెద్ద సంఖ్యలని ఎలా భాగాహారం చేస్తారో ఈరోజు అమ్మ వందనకోసం ఒక కొత్త స్కూలు బ్యాగు తీసుకొనొచ్చింది వందన తన కొత్త బ్యాగుని చూసి చాలా సంతోషపడింది తను అమ్మనడుగుతుంది ఈ బ్యాగుకు ఎన్ని రూపాయలమ్మా ఈ బ్యాగు నాలుగు వందల యాభై తొమ్మిది వచ్చిందమ్మా చూడు బ్యాగుపై ట్యాగ్ కూడా ఉంది వందన బ్యాగుపై ఉన్న ట్యాగ్ని చూస్తుంది దానిపై నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలని రాసుంది వందనకి ఇది చాలా ఖరీదైనదని అనిపించింది అమ్మా ఇది చాలా ఖరీదైంది కదా అవును ఖరీదైంది కానీ నాకు నచ్చింది అందుకే తీసుకొచ్చాను నా పాత బ్యాగు ఎన్ని రూపాయలదమ్మా ఎన్ని రూపాయలతో అయితే ఈ కొత్త బ్యాగుని కొన్నానో అన్ని రూపాయలతో నీ పాత బ్యాగులు మూడు వస్తాయి ఇప్పుడు నువ్వు నీ పాత బ్యాగు ఎన్ని రూపాయలదో తెలుసుకోవచ్చు అర్థమైంది నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలలో మూడు బ్యాగులొస్తాయి అంటే ఒక బ్యాగు ఎన్ని రూపాయలకొస్తుందో తెలుసుకోడానికి నాలుగు వందల యాభై తొమ్మిదిని మూడుతో భాగిస్తాను సరిగ్గా చెప్పా వందన ఇప్పుడు వెంటనే తెలుసుకొని నాకు నీ పాత బ్యాగు ఎన్ని రూపాయలకొచ్చిందో చెప్పు నాలుగు వందల యాభై తొమ్మిదిని మూడుతో భాగించడానికి మొదట ఈ విధంగా రాసుకుంటాను కాని ఇంత పెద్ద సంఖ్యని మూడుతో ఎలా భాగించాలో నాకు తెలియదు వందనకి పెద్ద సంఖ్యలని భాగహారం చేయడం తెలియదు కాబట్టి తను అమ్మని అడుగుతుంది అమ్మా నువ్వు నాకు పెద్ద సంఖ్యలను భాగాహారం చేయడం నేర్పించు సరే వందనా పెద్ద సంఖ్యలని భాగించడం కూడా సులభంగానే ఉంటుంది చూడు నువ్వు పెద్ద సంఖ్యలని భాగించాల్సి వచ్చినప్పుడు మొత్తం సంఖ్యని ఒకేసారి భాగించకు కేవలం మొదటి అంకెని మాత్రమే భాగించు ఉదాహరణకి మనం ఈ పూర్తి సంఖ్యని భాగించము దీని మొదటి అంకె నాలుగుని మూడుతో భాగిస్తాము ఇప్పుడు నువ్వు భాగించు సరే అమ్మా నాలుగుని మూడుతో భాగిస్తే సమాధానం వస్తుంది ఒకటి మరియు మిగిలింది ఒకటి నేను మొదటి అంకెని భాగించానమ్మా ఇప్పుడేం చెయ్యాలి ఇప్పుడున్న శేషఫలం దానికి దానిలో మిగిలి ఉన్న సంఖ్యలో నుండి ఒక అంకెని రాద్దాం చూడు శేషఫలం ఒకటి మిగిలిన సంఖ్య యొక్క మొదటి అంకె కింద ఒకటి దగ్గర రాద్దాం ఇప్పుడు చూడు ఇక్కడ సంఖ్య పదిహేనయింది ఇప్పుడు నువ్వు పదిహేనుని మూడుతో భాగించాలి సరే అమ్మా మూడు ఎక్కం మూడు మూడు రెండు ఆరు మూడు మూళ్లు తొమ్మిది మూడు నాలుగులు పన్నెండు మూడు ఐదులు పదిహేను అంటే పదిహేనుని మూడుతో భాగిస్తే సమాధానం ఐదు లభిస్తుంది మరియు శేషం సున్నా లభిస్తుంది సరిగ్గా చెప్పావందనా మిగిలిన అంకెలతో కూడా దీన్ని పునరావృతం చేద్దాం ఇప్పుడు శేషం సున్నా ఉంది దీని దగ్గర తదుపరి సంఖ్య తొమ్మిది రాసుకుందాం ఇప్పుడు నువ్వు తొమ్మిదిని మూడుతో భాగించు సరే అమ్మా మూడు ఎక్క మూడు మూడు రెండు ఆరు మూడు మూళ్ళు తొమ్మిది అంటే తొమ్మిదిని మూడుతో భాగిస్తే సమాధానం మూడొస్తుంది మరియు శేషం సున్నా మిగులుతుంది నువ్వు కూడా సరిగ్గా చెప్పా వందనా ఇప్పుడు చూడు భాగహారం చేయడానికి ఏదైనా అంకె మిగులుందా దీనర్ధం మొత్తం సంఖ్య మూడుతో భాగించబడింది మరియు సమాధానం వచ్చింది నూట యాభై మూడు దీనర్ధం నాలుగు వందల యాభై తొమ్మిదిని మూడు సమాన భాగాలలో పంచితే ఒక భాగంలో నూట యాభై మూడొస్తుందా అవును నూట యాభై మూడు రూపాయలకి నా పాత బ్యాగ్ వచ్చిందా అవును వందనా అమ్మా ఈ సమాధానం కాదో ఎలా తెలుస్తుంది చాలా సులభం నూట యాభై మూడుని మూడుతో చూడు సమాధానం నాలుగు వందల యాభై తొమ్మిది వస్తే నువ్వు సరిగ్గా భాగహారం చేశావు అని అర్థం నేను గుణించి చూస్తాను పదిహేను పదిహేను యొక్క ఒకట్ల స్థానంలో ఐదు మరియు పదుల స్థానంలో ఒకటున్నాయి గుణించే సమయంలో మనం ఒకట్ల అంకెలని నిర్ధారిత స్థానంలో ఉంచుతాము మరియు పదుల అంకెని స్థాన మార్పిడి చేస్తాము దీనిని మనం ఈ విధంగా రాస్తాము మూడు ఎక్క మూడు మూడుకి స్థాన మార్పిడి చేసిన ఒకటిని కూడితే సమాధానం నాలుగొస్తుంది అరే అవునమ్మా నూట యాభై మూడుని మూడుతో గుణిస్తే సమాధానం నాలుగు వందల యాభై తొమ్మిది వస్తుంది దీనర్థం నేను భాగాహారం కూడా సరిగ్గా చేశాను అవును వందన ఇదే విధంగా నువ్వు ఎంత పెద్ద సంఖ్యనైనా భాగించవచ్చు ఇది చాలా సులభమమ్మా ఇప్పుడు నేను ఎంత పెద్ద సంఖ్యనైనా సులభంగా భాగించగలను ఈరోజు మనం నేర్చుకున్నాం పెద్ద సంఖ్యలని ఎలా భాగిస్తారో